జనరల్గానండి, ఈ మధ్య బాగా మీడియా బాగా యాక్టివ్ అవ్వటం వల్ల, ఎనర్జెటిక్ అవ్వటం వల్ల ప్రజల్లో కూడా అవేర్నెస్ రకరకాలుగా పెరిగిపోయింది. అండ్ ఒక గత 15-20 ఏళ్ళుగా బ్యూరోక్రాట్స్ మీద ఒక వెరీ బ్యాడ్ ఒపీనియన్ ఉంది జనాలకి. అంటే దే ఆర్ మోస్ట్ కరప్ట్ ఆఫీసర్స్, యూనో బ్యూరోక్రసీ అంటేనే కరప్షన్, సినానిమ్గా మాట్లాడుతున్నారు. బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటీషియన్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెన్ ఇట్ కమ్స్ టు కరప్షన్ అంటారు. సో దీన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటారు, అండ్ ఆ రోజుల్లో ఎలా ఉండేది వెన్ యువర్ ఆల్ యువర్? అంటే ఒక ఆ రోజులు ఈ రోజులు కంపేర్ చేయడానికి నాకు అంత అనుభవం లేదండి. కానీ ఒక మాట మటుకు ఒప్పుకోవాలి, దేర్ ఈస్ కరప్షన్. కరప్షన్ కోసి ఒకప్పుడు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్లో కరప్షన్ ఉండదు, ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈయన కరప్ట్ కాదు అన్న ముద్ర ఉండేది. ఇప్పుడు అదేం లేదు కదా. ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పెద్ద హై లెవెల్లో కరప్షన్కి పట్టుపడే వాళ్ళు ఉన్నారు, పట్టుబడకుండా కరప్ట్ ఈయన కరప్ట్ అని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఈ, కానీ మనం ఒకటి గమనించాలండి, ఈ ఎవరైతే కరప్షన్ ఉందో ఆ కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీడియాలోనూ అక్కడ బయటకు వస్తుంది. అండ్ లార్జ్ మెజారిటీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్లీన్, కమిటెడ్, ఎఫిషియంట్ అండ్ కాంపిటెంట్. వాళ్ళ గురించి మీడియాలో రాదు, అది న్యూస్ కాదు, అది న్యూస్ కాదు కాబట్టి. అంచేత ప్రజల పర్సెప్షన్ ఏమిటి, ఈ ఈ ఎవరైతే కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళదే, వాళ్ళ ద్వారానే ఈ పర్సెప్షన్ షేప్ అవుతుంది అన్నమాట. నేను ఒప్పుకున్నాను కరప్షన్ పెరిగిందని చెప్పేసి, కానీ అందరూ కరప్ట్, ఐఏఎస్ వాళ్ళందరూ వాళ్ళు ఏం పనికిరాని వాళ్ళు అనుకోవడం మటుకు ఐ డోంట్ అగ్రీ, బికాజ్ దెర్ ఆర్ వెరీ మెనీ కమిటెడ్ ఆఫీసర్స్, ఎఫిషియంట్, కాంపిటెంట్ అండ్ హూ గో టు అ గ్రేట్ లెంత్ టు పర్ఫార్మ్ పబ్లిక్ డ్యూటీ. అయితే ఇంకొక విషయం అండి, జనరల్గా బ్యూరోక్రాట్స్ కష్టపడి చదివి ఎగ్జామ్ పాస్ అయ్యి ఎంతో నాలెడ్జ్తోని వాళ్ళు ఒక ఆఫీసర్గా అయ్యి ఒక స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, అందులో ఉన్న రకరకాల డిపార్ట్మెంట్స్లో విధులు నిర్వర్తిస్తూ ఒక స్థితికి స్థాయికి వస్తుంటారు. బట్ 5 ఏళ్లకు ఒకసారి మారుతున్న గవర్నమెంట్లు, ఆ రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళ మాటలు వినాల్సి వచ్చే ఒక పరిస్థితి చాలా సందర్భాల్లో వస్తుంటుంది. దో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నోట్ ఈవెన్ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ ఆల్సో, దే కమాండ్ ద బ్యూరోక్రాట్స్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా మీరు వ్యక్తిగతంగా ఫేస్ చేశారా? తప్పకుండా, చెప్పడంలో తప్పు లేదండి. ఆయన పొలిటికల్గా ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యారు, మినిస్టర్ అయ్యారు, ఆయన ఉద్దేశం చెప్పడంలో తప్పు లేదు, అది చెప్పే విధానంలో ఉంటుంది కూడా కదా. సో ఆయన ఎవరైతే మినిస్టర్ అన్నారో ఆయన చెప్పేదేదో మనం రెస్పెక్ట్ఫుల్గా వినాలి. మనకి ఏమైనా డిఫరెన్స్ ఉంటే అది మనం అడ్వైస్ చేయాలి, అది ఆయన డెసిషన్ తీసుకున్నా అది ఇంప్లిమెంట్ చేయాలి. ఏ ఏ సందర్భంలో మనం ఇంప్లిమెంట్ చేయము, మినిస్టర్ గారు డెసిషన్ తీసుకున్నది ఇల్లీగల్ అయింది, ఆర్ మనకి తెలిసి ఏదో కరప్ట్లో కరప్షన్ ఉందని చెప్పేసి అని తెలిస్తే కూడా అప్పుడు అటువంటి సందర్భాల్లో మనం ఇంప్లిమెంట్ చేయము, మనం డిసెంట్ చేయవచ్చు. కానీ నేను ఒప్పుకోను మీరు అన్నదానికి. ఇలా డిసెండ్ చేసిన సందర్భం ఏమైనా ఉందా? వెన్ యూ డూ ఎవర్ ఫేస్, అంటే ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది, యూ సెన్స్ ఇట్ అండ్ యూ సే నో ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అని, ఎప్పుడైనా అలాంటిది ఏమన్నా? ఇల్లీగల్ యాక్టివిటీ అన్నది ఏం జరగలేదు, కానీ ఇర్రెగ్యులర్ యాక్టివిటీ అది జరిగినప్పుడు నేను చెప్పాను ఇది నా వల్ల కారణం, నేను చేయను అని చెప్పేశాను. అప్పుడు అలాంటి సందర్భంలో మీరు ఎదుర్కొన్న ఇష్యూస్ అంటే అది పర్సనాలిటీస్ని బట్టి ఉంటుందండి. అటుపక్క అంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయటం, వేరే డిపార్ట్మెంట్స్లో వేసేయటం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి, తప్పదు.